నమస్కారం శ్రీ మహాగణపతి దేవతోప్యోనమహ సిఆర్ భక్తి ఛానల్కి స్వాగతం మనము ఈరోజు రామలక్ష రామలక్ష్మణ ఒక ద్వాదశి గురించి మనం మాట్లాడబోతున్నాం ఈరోజు పద్దెనిమిదిన వచ్చే వంటి చాలా అరుదహీనమైనటువంటి ఒక విశేషమైన వంటి ఒక ఘటన రాముడు గురించి చెప్పడం అనంతమైన వంటిది రాముడి గురించి చెప్పడం అపూర్వమైన వంటిది ఆయన గురించి ఎంత వరించినా ఎంత చెప్పినా చాలా తక్కువే ఎందుకనే రాముడికి ఒకటే మాట ఒకటే బాణము ఒకే సీత వారు దశరథ మహారాజు ఒక అనుచరుగా ఉండి వారి యొక్క తండ్రికి మాటకు జవదాటకుండా ఏండ్ల పాటు కూడా వనవాసానికి వెళ్ళిన వంటి మహోత్తమైన వంటి పుణ్య పురుషుడు రఘుకుల వంశకుడు శ్రీ శ్రీరామచంద్ర భగవాన్ ఈ మధ్య ఈ మధ్య కాలంలో శ్రీ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అయోధ్యలో జరగబడింది చాలా అరుద్ధమైన వంటి ఒక కార్యక్రమం ఈ పట్టాభిషేకానికి దశమూలమునున్న వేలాది కోట్లాది జనాలు కూడా ఆ ఒక ఆలయానికి దర్శించుకోవడం జరిగింది సాక్షాత్గా వైకుంఠం వదిలిపెట్టిన వంటి శ్రీరామచంద్రుడు తిరిగి మన భూలోకానికి వచ్చినట్టుగా అద్భుతంగా మనకు ఇక్కడ కనబట్టం అనేది జరుగుతూ ఉంది ఈ ద్వాదశి రోజున రామలక్ష్మ ద్వాదశి అనేది చాలా అరుదైన వంటిది ఈరోజు ప్రత్యేకంగా మహిళలు అందరూ కూడా ఏం చేస్తారంటే మహిళలు పురుషులు రామకోటిని రాయటం మొదలు పెడతారు అంటే వచ్చే సంవత్సరము ఈ యొక్క రామలక్ష్మణ ద్వాదశి వచ్చేటప్పటికీ పూర్తి అవ్వాలని చెప్పి ఈ రోజున కొంతమంది శుభకార్యంగా రామకోటిని మొదలు పెడతారు దానికంటే ఒక ప్రత్యేకమైన ఒక పుస్తకాన్ని ఏర్పరచి చేస్తుంటారు రాముడి గురించి చక్కగా మనం ఈ యొక్క కార్యక్రమంలో ద్వాదశి రోజున మీరు ఇంట్లో అన్ని శుభము కలగాలి మీ పిల్లలు అభివృద్ధికి రావాలి ఆరోగ్యంగా ఉండాలి అనేక రకమైన వంటి ఒక శక్తిని పొందుకోవాలి వాళ్ళు కూడా ఒక మంచి ఒక సాంప్రదాయమైనటువంటి ఒక ఒక దశలో నడవాలనేసి కూడా మనము అనుకోవటంలో తప్పులేదు ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన వంటి ఒక వైవిధ్యమైన వంటి ఒక దైవ కార్యం ఈ దైవ కార్యంలో ఈ సనాతన ధర్మంలో త్రేతాయుగంలో జరిగే వంటి ఒక కార్యక్రమం ఈ యుగంలో కలియుగంలో చేస్తున్నాం మనకి ఈ ఒక ఈ రామలక్ష్మణ ద్వాదశి రోజున ప్రత్యేకంగా శ్రీరాముడికి చేయవలసిన వంటి రామకోటి జపము రామకోటి లిఖితము రామకోటి స్మరణం ఆ రోజు చక్కగా మీరు కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి మందిరానికి వెళ్ళి స్వామివారి దగ్గర రామ ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామివారిని మనం ఆరాధించటం వల్ల మంచి ఫలితం రావటం అనేది జరుగుతుంది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ నమాంహం ఈ రకంగా స్వామివారిని చక్కగా మనం జపం చేసుకోవడం వల్ల అద్భుతమైన వంటి ఒక ఇది ఏకాదశి ద్వాదశిలో వచ్చే వంటి ఒక తిథిన ఈ యొక్క అద్భుతమైన వంటి ఒక కైంగర్యం ఈ విశ్వ ప్రాప్తం అంతా కూడా ఎక్కడైతే కూడాను రాముని ఒక అనుచరం అడుగు అడుగున ఎక్కడైతే రామ అయోధ్య నుండి రామసేతు వరకు అంటే ఎక్కడ మనకి రామేశ్వరం వరకు కూడాను చక్కగా ఆ స్వామివారు ఎక్కడైతే నివసించిన ప్రదేశాలంతా కూడా రామ మందిర్ నిర్మాణం చేశారో ఆ వాళ్ళంతా కూడాను ఈ రోజున చాలా చక్కగా రామలక్ష్మ ద్వాదశిని చాలా అరుద్ధంగా చాలా ప్రాముఖ్యతంగా చాలా విశేషంగా స్వా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అని చెబుతూ చక్కగా స్వామివారికి కార్యక్రమాలు చేయటం అనేది జరుగుతుంటుంది ఆయన తండ్రి దశరథ పాలకుడు ఆయన ఏ విధానంగా నా తండ్రి ఏ విధానంగా చెప్తే ఆ విధానంగా అరుదుగా ఆయన మూమెంట్ అయ్యి ప్రొసీడ్ అయ్యేటువంటి ఒక మహత్తమైన ఒక మంచి ఒక వ్యక్తి సత్యాని ధర్మాన్ని రామపాలం అంటే ఎలా ఉండేదో ఇప్పుడు ఆ కా ఆ యుగం ఇంకా రావాలని కూడా మనం కోరుకోవడం వల్ల కూడా తప్పలేదు కాబట్టి ఎప్పుడైనా కూడా ప్రతిరోజు కూడా పిల్లలకి రెండు రెండు అధ్యాయాలు చెప్పిన మూడు మూడు అధ్యాయాలు చెప్పిన రామాయణాన్ని కూడా ఒక ప పరిహారాన్ని అంటే అక్కడ ఉన్న వాటి లెటర్స్ని ఏదైతే ఉందో అది చదివించండి ఒక టూ లైన్స్ ప్రతిరోజు ఒక టూ లైన్స్ చదివిస్తుంటే రామాయణం చరిత్ర గురించి కూడా వాళ్ళకి తెలియటం జరుగుతుంది అదే విధానం కూడా మహాభారతాన్ని కూడా మనము భగవద్గీతను కూడా మూడు మూడు అధ్యాయాలు చెప్పిన రెండు రెండు అధ్యాయాలు చెప్పిన చక్కగా అర్థము పరిహార్థము రెండు కూడా చదువుకుంటే అయితే మాత్ర చక్కగా మనకు మంచి ఫలితం లభిస్తుంది అది మహాభారత భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క అధ్యాయాలు బట్టి ఒక్కొక్క రోజు లేదంటే ఒక వారం అట్లా ఏదో ఒక ఒక వారం చక్కగా పిల్లలకి ఒకటి మనకి సనా సనాతన ధర్మాన్ని వాళ్ళని బోధించుకోవడం వాళ్ళంతా మనం వైపు మోల్డ్ చేసుకోవడం ఎందుకంటే ఇప్పుడు అంతా ఇంపాక్ట్ అయిపోయిపోయి ఫోన్స్ పైన దానిపైన దీనిపైన బాగా ఇంపాక్ట్ అయిపోయి ఉన్నారు చక్కగా దానిపైన దృష్టి పెడుతున్నారు తప్ప భగవంతుని పైన దృష్టి రావటం లేదు వాళ్ళని అంతా కూడా మోల్డింగ్ చేయాలంటే వాళ్ళని తీర్థస్థలాలను తీసుకువెళ్ళాలి పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళాలి అనుకున్నమన్న వంటి ప్రదేశానికి తీసుకొని వెళ్తే అంటే ఎక్కడైనా కూడా రామ మందిరం ఉంటుందో శివాలయం ఉంటుందో ఎక్కడైనా కూడా చక్కగా ఆ ఒక్క వైబ్రేషన్స్ ప్రదేశానికి తీసుకెళ్ళండి వాళ్ళకి ఒక కొత్త వాతావరణం కల్పించండి భగవంతుడిని పూజించడం ఒక ఒక అద్భుతమైన వైబ్రేషన్ కొంతమంది అంటారు భగవంతుడు ఎక్కడ లేడండి అన్ని చోట్ల భగవంతుడు ఉంటాడు కథ అనేసి ఒక కథనము మనం చెప్పుకున్నట్టయితే మాత్రాన మనకు గట్టిగా ఎండ దొరుకుతుంది ఆ ఎండ దొరికినప్పుడు ఎండ తలుగు సారీ రిపీట్ మనకు గట్టిగా ఎండ త కొడుతుంది ఆ ఎండ కొడుతున్నప్పుడు మనకు గాలి అక్కడ ఉంటుంది కానీ చల్లతనం కావాలి ఆ చల్లతనం కావాలంటే ఎక్కడికి పోవాలంటే ఒక చెట్టు దగ్గర పోవాలి ఆ చెట్టు దగ్గర పోతేనే మనకు ఆ చల్ల గాలి రావటం అనేది జరుగుతుంది ఆ గాలి అన్ని ప్రదేశంలో ఉంది కానీ ఆ చెట్టు దగ్గర పోతేనే ఒక ప్రశాంతమైన వంటి ఆ మీ యొక్క దేహానికి చలవతనము ఒక ప్రశాంతమైన ఒక గాలి దొరకటం అనేది జరుగుతుంది అందుకే ఆలయంలో దేవుడు ఎక్కడ లేడు అన్ని చోట్ల ఉంటాడు కానీ ఆలయానికి మాత్రం వెళ్తేనే ఆ ఒక విశేషమైనవంటి ఒక ఫలితం రావటం అనేది జరుగుతుంది మంచి జ్ఞానం కలుగుతుంది ఆ యొక్క గంట చప్పుళ్ళు హారతులు అక్కడ దీపాలు అక్కడ ఉన్న వంటి ధూపాలు మరి అక్కడ చేసే వంటి అర్చనలు అక్కడ చేసే వంటి అభిషేకాలు అక్కడ శ్రీరామనామ కీర్తనలు భజనలు ఇవంతా ఏం చేస్తుందంటే ఒంటిపైన ఎటువంటి ఎటువంటి ఉన్నా ఎటువంటి ఒక ఇది ఉన్నా కూడా మీకు తొలగిపోయి చక్కగా మీకు ఆరోగ్యవంతులుగా కావటం అనేది కూడా జరుగుతుంది మీరు చూడండి ఎప్పుడైతే కూడా గర్భాలయం నుంచి మహాగోపురం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు ఒక ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది మీ దేహమంతా కూడాను ఒక లేత తమలపాకులాగా అయిపోతుంది దానివల్ల ఏమవుతుంది ఆరోగ్యం మీకు చాలా సంతోషమైన వంటి ఒక వాతావరణాన్ని కూడా మీకు రావటం అనేది జరుగుతుంది మనము మనసుని భగవంతుడితోనే మాట్లాడాలి మన దృష్టి ఎప్పుడు కూడాను భగవంతునిపైనే ఉండాలి ఆ పెట్టేటప్పుడు ఎలా ఉండాలి అంటే ఇంకా ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు మీరు ఆ ఫోన్ అంతా కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది మంచి పని చేస్తున్నారు ఫోన్స్ నాట్ అలౌడ్ ఇన్ టెంపుల్స్ ఒక దగ్గర మీరు ఆ కట్టేసుకొని ఫోన్ పైన దృష్టి పెట్టకుండా చెప్పులపైన దృష్టి పెట్టకుండా వస్త్రాలపైన దృష్టి పెట్టకుండా మన ఆత్మ దేహాన్ని భగవంతుని పైన పెట్టుకోవాలి ఎప్పుడైతే కూడా ఎందుకంటే ఈ యొక్క శరీరము పుణ్యమైపోయి స్వర్గానికి వెళ్ళడానికి మార్గాన్ని చూసుకోవడానికి రామ మార్గం అంటారు ఈ రామ మార్గంలోనే చక్కగా ఈ యొక్క ధ్యానం చేసుకుంటూ నిరంతరంగా ఉదయాన్ని ఎప్పుడైతే కూడా మీరు ఫోన్ మాట్లాడుతుంటే హలో అని చెప్పకండి జై శ్రీరామ అని చెప్పండి లేదంటే జై హనుమాన్ అని చెప్పండి హరే కృష్ణ అని చెప్పండి హరే రామ అని చెప్పండి మన ఒక హిందూ కల్చర్స్ని ఈ రకంగా మనం డెవలప్ చేసుకోవడం వల్ల అతిత్తమైన వంటి ఒక ఫలితం లభిస్తుంది గో సంరక్షణ చేసుకోవటం గోహత్య నుండి కాపాడటం గోవులను కాపాడుకోవటం జై గోమాత అని చెప్పండి జై గోమాత సేవ చేసుకోండి రాముడికి గోవులు అంటే కూడా చాలా ఇష్టమైన వంటి ప్రదేశం ఆయనకు ప్రత్యేకమైన ఎన్నో ఒక గోవులు ఉండేవి ఆ గోవులకు కూడా చక్కగా ఆయన సేవలు చేసేది ఎటువంటి సేవలు చేసేది అంటే ఒక తల్లి ఒక తండ్రికి ఒక సోదరికి చేసేవంటి ఒక సేవ ఏ విధంగా చేస్తారో గోవులను కూడా ఆ విధానంగా సేవ చేసేది మూ నోరు లేని వంటి ఒక జీవి కాబట్టి మనకు పాడిచ్చే వంటి ఒక దేవత కాబట్టి ఒక మాతృమూర్తి యొక్క రూపంగా భావించి ఆ గోవులను సేవ చేయటం వల్ల అతిత్తమైన వంటి ఒక సంపద కూడా మనకు రావటం అనేది జరుగుతుంది అందుకే దాంట్లో ముప్పై మూడు వేల కోట్ల దేవి దేవతలు ఆ గోమాతలో నివసిస్తారు ఈ యొక్క ద్వాదశి రామలక్ష్మణ రోజు కాబట్టి ఈరోజు గోమాత సేవ చేయటం గోవులకు పూజించటం గోవులని ఆరాధించటం చక్కగా శ్రీరామనామ మంత్రని బోధించడం అటువంటి ఒక యోగదాయకం రావటం అని కూడా ఇక్కడ మనకు చెప్పబడుతుంది ఎప్పుడైనా మీరు రామ మందిరానికి ఆ రోజు వెళ్ళినప్పుడు చక్కగా ఆ రోజు స్వామి నేను ఒక కార్యాన్ని తలుచుకున్నాను ఈ కార్యక్రమాల్లో నాకు దిగ్విజయంగా శ్రీరామనామము ఒక విజయం ఎలా విధాగితే జరిగిందో ఆ విజయము నాకు కలిగేటట్టుగా నాకు ఆశ్వసించమని చెప్పేసి మీరు రామకోటిని మీరు రాయటం మొదలు పెట్టుకోండి అది మీకు కళ్యాణ యోగం ఉద్యోగం యోగం సంతాన యోగం మరి ఇంకా అనేక రకమైన వంటి కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనుకొని మీరు చేసిన మాత్రం అతి ఒక శక్తి రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఎటువంటి శక్తి రావటం జరుగుతుంది అంటే మీరు ఇంకా మీరు తిరుగు చూసుకోదాల్సిన అవసరమే లే మాదిరి ఒక శక్తి మీ యొక్క దేహాన్ని కానీ మీ ఇంటికి కానీ రావటం అనేది జరుగుతుంది చక్కగా మనసు పూర్తిగా పెట్టుకొని మీరు ఆరతనం చేయండి ఆ రోజు కొంతమంది ఆరోగ్యం సహకరించకపోవచ్చు కొంతమందికి నడవడానికి రాలేకపోవచ్చు వాళ్ళంతా ఈ యొక్క రామలక్ష్మణ ద్వాదశి రోజునే ఇంట్లో ఏ విధానంగా పూజ చేయాలి అంశంపైన మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఇంట్లో శ్రీరామచంద్రుని యొక్క పటము రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి సతీ సమేతంగా సీతాదేవితో పాటు ఉన్న ఒక పటాన్ని పెట్టుకుని చక్కగా ఆ ఒక మీకు తోచినట్టు వంటి పదము పదము ఏదైనా కూడా దాక్ష బలము పుష్పము పెట్టి శ్రీరాముని యొక్క నామము పదకొండు సార్లు చెప్పి చక్కగా జపం చేసుకోండి మీకు అన్ని శుభం కలుగుతుంది మీ దేహము దో దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం స్థిరపరుతుంది ఈ ఈరోజు సంవత్సరానికి వచ్చే ఒక రోజు కాబట్టి రామరామ ఒక నామం కీర్తన రోకమంత కూడాను చక్కగా ఈ యొక్క కీర్తనలో పాల్గొంటుంది కాబట్టి మీరు కూడా పాల్గొనుకోవచ్చు వైష్ణవ సనాతన ధర్మంలో వచ్చేవంటి ఈ యొక్క ఆచారము శ్రీరంగపట్నవాసుల్లో కూడా స్వామివారి కూడా అరుదైనమైనటువంటి ఒక ఘటనము మనకి ఇక్కడ జరగబోతుంది ఈ అరుదైన వంటి ఘటనము శ్రీరంగపట్నంలో పూర్వం ఏ విధానంగా అయితే ఒక రంగనాయకుడికి బీబీ నాంజారమ్మకు పూజ చేస్తారో అదే విధానంగా ఇక్కడ అయోధ్యలో కూడాను స్వామివారికి అనేక రకమైన వంటి దివ్యమైన వంటి ఔషధాలతో అభిషేకాలు చేసి స్వామికి నిత్యమైన పట్టు పిటాంబర వస్త్రాలు ధరించి అయ్యే స్వామివారికి కావలసిన వంటి అలంకారమంతా కూడా ధరించి చాలా సౌభాగ్యమైన ఒక యోగదాయకంగా పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ విశేషమైన వంటి గోసేవ రామకోటి రామనామము ఆంజనేయ స్వామి హనుమాన్ చాలిస చివరిగా మీరు అయితే మాత్రాన చాలా చక్కటి ఫలితం రావడం ఆ రోజు ఎంత వీలైతే అంత హనుమాన్ చాలిస మీరు అందరూ కూడా కుటుంబ సభ్యులతో పాటు ఓపిక ఉన్నంత అందరూ కూడా చక్కగా హనుమాన్ చాలీసుని గట్టిగా పఠించడం వల్ల కూడా మీరు చాలా కీర్తి ప్రతిష్ట రావటం అనేది జరుగుతుంది మంచి ఆరోగ్యవంతుగా రావటం భూత భూతపేత పిశాసు నివారణ నుంచి దూరంగా వెళ్ళిపోయి అతీతమైన వంటి ఒక శక్తి రావటం ఒక యోగదాయకం రావటం అనేది జరుగుతుంది కొంతమంది ఆర్య సమాజం వాళ్ళు కానీ ఇంకా ఇతర ఇతర సంఘం కాజంగ బలి సంఘం వాళ్ళు కానీ ఆ రోజు ఈ రోజున ప్రత్యేకంగా రాముని పైన హోమాలు చేయటం జరుగుతుంది సీతారాముల పైన చక్కగా హోమాలు చేసి లోక కళ్యాణార్థం కోసం ఈరోజు ప్రత్యేకంగా అన్నదానాలు కూడా చేయటం అన్న ఒక అనాథులకి వస్త్ర దానం చేయటం గోవులకి ఒక తోచిన వంటి ఫలాలు దానం చేయటం అనాథ పిల్లలకి ఎవరికైతే కూడా పుస్తకాలు బ్యాగులు లేవో వాళ్ళకి ఇవ్వటం ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది కాబట్టి కొన్ని మనం ఈ యొక్క సిద్ధాంతం అంతా కూడా మనం పాటిస్తే తప్పకుండా ఆ రామ లక్ష్మణ సీత సతీ సమేతమైన వంటి ఆంజనేయ స్వామితో పాటు కూడా మీ కుటుంబాన్ని ఎల్లప్పుడు కూడా కాపాడటం జరుగుతుంది ఈరోజు ప్రత్యేకంగా కొంత మనకు మెయిల్స్ మెసేజ్లో వచ్చాయి గురుగారేండి మరి ప్రత్యేకంగా ఈరోజు మేము భగవంతునికి ఎటువంటి నివేదన పెట్టాలి అంటే ఉడికించిన వంటి పదార్థం అంటే అగ్నికి కాని కానివంటి పదార్థం ఏదైతే ఉందో అది మాత్రం నైవేద్యం పెట్టాలి ఏంటిది అప్పుడే ముందు రోజుగానే మీరు పెసరపప్పుని నానబెట్టుకొని దాని వడపప్పు అంటారు చక్కగా ఉప్పు వేసి మిరపకాయలు తరిమి స్వామివారికి నివేదన పెట్టండి పానకము పానకం ఆంజనేయ స్వామికి స్వామివారికి ఇష్టమైన వంటి ప్రదాశం చాలా ఇష్టమైన వంటి కాబట్టి ఆ రోజు ప్రత్యేకంగా మిరియాలు బెల్లము వేసి చక్కగా లే ఇలా ఇలాయిచి అంటారు ఆ ఇలాచిని ఆ రె రెక్కలు తీసి ఆ ఇత్తనాలని అందులో వేయండి వేసిన తర్వాత ఇలాచిలో ఉన్నవంటి గింజ మందం ఉన్నవంటి ఉంటుంది కదమ్మా ఆ ఒక గింజ మందం అంతా ఆ ఒక పానకంలో వేసి చక్కగా కలపండి కలిపి ఆ పానకాన్ని మీరు స్వామివారికి నివేదన పెట్టి మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ యొక్క వడపప్పు పానకము మీరు స్వీకరించండి స్వామివారికి కొబ్బరికాయ కొట్టేసి మీరు కార్యక్రమం చేసుకోండి ఈ రోజున ఇది చేయటం వల్ల ధనము ధాన్యము ఐశ్వర్యము మరియు అనేక రకమైన వంటి రోగ రోగ నివారణ అంతా కూడా తొలగిపోయి మీకు అతిత్తమైన వంటి ఒక ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటాయి ఈ యొక్క ఫలితం రావడం కోసమే మనం ఈ యొక్క ద్వాదశి రామలక్ష్మణ ద్వాదశి కోసం మనం చూస్తూ ఉంటుంటున్నాం కాబట్టి చక్కగా నేను చెప్పిన విధానంగా మీరందరూ కూడా పాటిస్తారని కోరుతున్నాను చక్కగా పాటించండి భగవంతుని ఆరాధించండి మంచి ఫలితం లభిస్తుంది జయ శ్రీరామ్